అందరికీ నమస్కారం అండి. అవధనిషత్ స్వాగతం, సుస్వాగతం. డిస్క్రిప్షన్లో ఆల్ స్తోత్రాస్ అని ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంది, అలాగే తెలుగు స్తోత్రాస్ అని కూడా ఉంది. ఆల్ స్తోత్రాస్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఒక డివోషనల్ యాప్. అందులో 1020 స్తోత్రాస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతి, ఒరియా, హిందీ అన్ని భాషలను ఉంటాయి. తెలుగు స్తోత్రాస్లో కేవలం తెలుగు భాషలో మాత్రమే స్తోత్రాలు ఉంటాయి. మీకు టెక్స్ట్, ఆడియో, వీడియో కూడా ఉన్నాయి. ఇంకా అంటే మరి అన్ని స్తోత్రాలు ఉన్నాయి కదా, ఒక్క రోజులో చేయలేదు, నెమ్మది నెమ్మదిగా చేస్తాను. ఈ యాప్స్ నేనే డెవలప్ చేశాను. ఒక్కసారి లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ చెప్తే నేను సంతోషిస్తాను. బాగుంటుంది, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో ఏంటి అంటే ఇది సాల్వ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో రెండోసారి షూట్ చేస్తున్నా, అంటే ముందర నేను వితౌట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో షూట్ చేసేసాను, సాల్వ్ చేసేసాను, అన్నీ చేసేసాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది సాల్వ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేయడం చాలా సులువు ఉంటుంది, దాని తర్వాత దాన్ని చూసి దానికి తగ్గట్టు మాట్లాడడం చాలా కష్టంగా అనిపించింది. ఇది వచ్చేసేసరికి పిరమిడ్. మామూలుగా అయితే ఫార్ములాస్ ఉంటాయి, దీనిని పిరమిడ్ అంటారు. ఇది పిరమిడ్ అంటే ఈ షేప్లో ఉంది కదా, అందుకోసమని. ఇందులో ఇది 3x3 పిరమిడ్. ఎందుకు 3x3 అంటే 1, 2, 3 ఇందులో ఇవి ఎడ్జెస్, అంటే ఇవి ఎడ్జెస్, ఇవి వచ్చేసరికి సెంటర్స్. ఎందుకంటే ఇది 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 ఈ మూడిటిని సెంటర్స్ అంటారు. అండ్ మిగతా వాటిని అంటే ఇలాగ, అంటే ఇదో ఉన్నాయి కదా ఈ మూడు, ఇది ఇది ఇది, ఈ మూడిటిని ఎడ్జెస్ అంటారు. ఈ మూడు కాకుండా ఉన్న మిగతా మూడిటిని సెంటర్స్ అంటారు. ఈ మూడిటిని వర్టిసెస్, కార్నర్స్ అంటారు. మర్చిపోయాను, ఒక్కసారి కన్ఫ్యూజన్ వచ్చింది. సరే, ఇంతకీ ఇప్పుడు దీనిని 3x3 ఎందుకు అంటారంటే దీనికి 3 సెంటర్స్ ఉన్నాయి, 1, 2, 3. నేను ఈ వీడియో జూమ్ చేసి చూపిస్తాను. ఇది ఇది 1, 2, 3, ఈ మూడు సెంటర్స్, ఇవి ఎడ్జెస్ అండ్ దీస్ ఆర్ కార్నర్స్. ఇప్పుడు మనకి మూడు ఉన్నాయి కాబట్టి ఇవి సాల్వ్ చేసుకోవాలి. ఇది మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? మామూలుగా అయితే ఫార్ములాస్ ఉంటాయి, నేనైతే దీనిని ఫార్ములా లేకుండానే సాల్వ్ చేశాను. అందుకోసం ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం నాకు రాలేదు, అలాగే మీకు కూడా చెప్తాను. నేను దీన్ని 60 సెకండ్లు సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇలా మారుస్తున్నారు కదా, నేను ఇందులో మొత్తం అంతా ఇలా మార్చడం, ఇలా తిప్పడం, ఇదే మొత్తం అంతా లాజిక్. ఇదే అంటే ఇప్పుడు ఇక్కడున్న పీస్ ఇక్కడికి మార్చాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా చూడండి, ఈ పీస్లు మారుతాయి, ఈ 3 కార్నర్స్ మాత్రమే. అంటే ఏం మారినా ఆ మూడే మారుతాయి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఎల్లో ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలనుకుందాం, ఇది ఇక్కడికి వెళ్ళాలి, దీనిని ఇలా తిప్పుతాం, ఇక్కడికి తీసుకొచ్చాం, ఇది ఇక్కడికి కావాలి కదా, వచ్చింది. ఈ ఒక్క లాజిక్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలంటే ఇలా పెట్టి ఇలా పెడతాం, లేదు ఇక్కడున్నది ఇక్కడికి రావాలంటే ఇలా పెడతాం, లేదు ఇక్కడున్నది ఇక్కడికి రావాలంటే ఇలా పెడతాం. ఈ ఒక్క సింపుల్ లాజిక్కే. ఈ లాజిక్కే అంటే ఇటు నుంచి ఇట. సరే, ఇక్కడున్నది ఇక్కడికి రావాలంటే దీనిని ముందర బయటికి తీసుకెళ్ళాలి, బయటికి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టి మళ్ళీ దీన్ని ఇలా పెట్టేయాలి. ఈ ఒక్క లాజిక్తోనే నేను దీన్ని మొత్తం సాల్వ్ చేస్తాను. మీకు చెప్పడంలో మొత్తం అంతా గజిబిజి అయిపోయింది. ఇప్పుడు నేను గజిబిజి చేసేసి మళ్ళీ సాల్వ్ చేస్తాను. దీనికి నేనైతే ఏ రకమైన ఫార్ములాస్ సాల్వ్ చేయలే. మొట్టమొదటిసారి సాల్వ్ చేయడానికి మాత్రం నాకు కొంచెం సమయం అంటే తక్కువ ఏమైపోలే, వితౌట్ ఫార్ములాసే నాకు అయిపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పి నేను ఇంకా నేర్చుకోవాలి ఫార్ములాస్. ఇప్పుడు నేను ఇది మొత్తం కలర్స్ లేకుండా అంతా జిగ్జాగ్గా, అంటే మరి ఇది చేయాలి కదా, సాల్వ్ చేయాలి అంటే చూపించాలి. ఇందులో చాలా కేసెస్ వస్తాయి, నేను అన్ని కేసెస్ నేను చెప్తాను. ఫార్ములాస్కి జాగ్రత్తగా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా వీడియోలో కూడా మీకు వీడియో కింద మొత్తం ఫార్ములాస్ అన్ని వచ్చేలాగా పెడతాను, అప్పుడు మీరు పాజ్ చేసుకుని చూసుకుని రాసుకోవచ్చు. సారీ, దీంట్లో ఫార్ములాస్ లేదు కదా, ఏదో ఫ్లోలో చెప్పేసా. 2x2, 3x3 వచ్చిన ఫ్లో ఉంది కదా, ఆ ఫ్లోలోనే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను నేను. అంటే నేను 3x3 సాల్వ్ చేద్దామని ఇదిలో ఉన్నాను అందుకోసం. సరే, ఇప్పుడు చూడండి, ఇందులో బ్లూ ఎల్లో రెడ్
అలాగే గ్రీన్ రెడ్ రెడ్ ఇలా ఉన్నాయి కదా. ఇది విషయం ఇప్పుడు సాల్వ్ చేయడం మొదలు పెడుతున్నా నేను. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ మల్టిపుల్ కలర్స్ లేవు, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక సైడ్ తీసుకుందాం, ఏదైనా తీసుకోవచ్చు. సరే ఇప్పుడు ఇది తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ముందర నేను కార్నర్స్ చూస్తా. ఇక్కడ చూసారా, ఇక్కడ రెండు కార్నర్స్ గ్రీన్ వచ్చింది, ఇక్కడ కార్నర్ గ్రీన్ లేదు. అండ్ ఇప్పుడు ఇలా ఉంది ఎల్లో కదా, థిప్ అండ్ రెడ్ థిప్ అండ్ బ్లూ, కాబట్టి గ్రీన్ కలర్ ఇక్కడ అవ్వదు ఖచ్చితంగా. అది ఒక టిప్ అన్నమాట. సరే ఇప్పుడు ఇటు పక్కన కదా, ఈ మూడు కార్నర్లు గ్రీన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రీన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ అవ్వడానికి మనం కార్నర్స్ వెబ్ పెట్టాము. మనకి సెంటర్స్, ముందర సెంటర్స్ రావాలి. ఇవి ఎడ్జెస్, సారీ కార్నర్స్ కాదు ఎడ్జెస్. ఇప్పుడు సెంటర్స్ మార్చాలంటే ఈ బ్లూ కలర్ దగ్గర గ్రీన్ రావాలి, ఈ రెడ్ కలర్ దగ్గర గ్రీన్ రావాలి, ఈ ఎల్లో కలర్ దగ్గర గ్రీన్ రావాలి. ఆ తర్వాత మనం ఇక్కడ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రీన్ కావాలి, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ గ్రీన్ని ఇలా మార్చాలి, అయిపోయింది. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ ఇది మార్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి కార్నర్స్ సెంటర్స్ గ్రీన్ అయ్యాయి. ఇప్పుడు ఈ గ్రీన్ అంటే ఇక్కడ ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ ఇక్కడ బ్లూ ఉంది కదా, వీటికి గ్రీన్స్ రావాలి. దీనికి మాత్రం మనకి రూల్ వస్తుంది. ఎందుకు రూల్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ ఇక్కడ రెండు కలర్స్ రావాలి. ఇక్కడ గ్రీన్ ఇక్కడ ఎల్లో వస్తే ఇక్కడ గ్రీన్ ఎల్లో రావాలి, ఇక్కడ రెడ్ ఇక్కడ గ్రీన్ అంటే ఇక్కడ గ్రీన్ రెడ్ ఇటు పక్కన గ్రీన్ ఇటు పక్కన రెడ్ రావాలి. ఈ రెండు చోట్ల అలా రావాలి, ఇక్కడ గ్రీన్ బ్లూ రావాలి. వీటికి మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెడ్ అనుకుందాం, ఇక్కడ గ్రీన్ రెడ్ కావాలి ఈ కార్నర్లు, ఎందుకంటే ఇది రెడ్ ఇది గ్రీన్ కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది రెడ్ గ్రీన్, మనకి ఇక్కడ ఉంది, నేను చెప్పానే ఇది దిస్ ఈజ్ రెడ్ గ్రీన్, ఇది ఇక్కడికి కావాలి. ఇలా ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చా, ఇక్కడ ఎలా ఉంది రెడ్ గ్రీన్ కదా, ఇక్కడ రెడ్ గ్రీన్ కావాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇలా మార్చా, దీన్ని ఇటు పక్క తిప్ప, వచ్చిందా రెడ్ గ్రీన్ వచ్చింది. అదే చెప్పాను కదా, ఇది ఒక్క లాజిక్కే. గ్రీన్ ఎల్లో, గ్రీన్ ఎల్లో ఇక్కడ కావాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడికి తీసుకొచ్చామని ఇక్కడికి తీసుకురావాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఇక్కడికి మారిస్తే ఎల్లో వస్తుంది, కానీ మనకి ఇటు గ్రీన్ కావాలి ఇటు ఎల్లో, ఇక్కడ గ్రీన్ కావాలి ఇక్కడ ఎల్లో రావాలి, కాబట్టి దీన్ని ఇక్కడికి పెట్టాలి. ఇక్కడికి పెడితే ఇది ఇక్కడికి ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఈ దాట వెళ్ళాలి కదా, ఈ దాట వెళ్ళాలి, ఇలా తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఏమైంది, గ్రీన్ ఎల్లో, ఇక్కడ గ్రీన్ రెడ్ వచ్చేసింది. దిస్ ఇస్ గ్రీన్ అండ్ బ్లూ, గ్రీన్ బ్లూ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడికి కావాలి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బ్లూ గ్రీన్, ఇక్కడ మనకి ఈ సైడ్ బ్లూ కదా, ఇక్కడికి కావాలి. ఇది ఇక్కడ ఇక్కడి నుంచి ఇలాగా, అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు గ్రీన్ అయిపోయింది, అలాగే ఇక్కడ బ్లూ అయిపోయింది, ఇక్కడ ఎల్లో అయిపోయింది, ఇక్కడ రెడ్ అయిపోయింది. ఇది ఫస్ట్ లేయర్ సాల్వింగ్. మనకి ఇక్కడ పీసు ఇక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా, ఇక్కడ పీసు ఇక్కడికా ఇక్కడికా, ఇలా మార్చి ఇలా తిప్పి ఇలా, అంతే మొత్తం అంతా అంతే. నేను అలాగే సాల్వ్ చేశాను, మరి అదే చాలా సులువుగా ఉంది ఫార్ములాస్ లేకుండా. ఇప్పుడు ఇక్కడ అంతా ఎల్లో ఉంది కదా, మనకి ఇక్కడ ఎల్లో సైడ్ కావాలి. ఈ పైన కార్నర్ని ఎల్లోకి మార్చాను. ఇక్కడ ఇక్కడ చూడండి, ఎల్లో రెడ్ బ్లూ, మనకి ఈ మూడు కార్నర్స్ అంటే ఇక్కడ బ్లూ సారీ నా బ్లూయే బ్లూ ఎల్లో కావాలి, ఇక్కడ ఎల్లో రెడ్ కావాలి, ఇక్కడ రెడ్ బ్లూ కావాలి. ఇప్పుడు ఇది రెడ్ బ్లూ, ఇక్కడ చూసారా ఇది రెడ్ ఇది ఎల్లో కదా. ఈ రెడ్ ఎల్లో మనకి ఎక్కడ ఉండాలి, ఇక్కడ రెడ్ ఉండాలి, ఇక్కడ ఎల్లో రావాలి, అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. ఇది ఉంది కదా, దీన్ని ఇలా తిప్పాను, రెడ్ వచ్చింది కదా, ఇలా తిప్పాను. ఇప్పుడు మరి ఇది సెక్యూర్ అవ్వాలి కదా, అటు తప్పి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాను. రెడ్ ఎల్లో వచ్చిందా, ఇక్కడ మనకి బ్లూ కాదు ఇక్కడ ఎల్లో అయిపోయింది, అలాగే ఎల్లో బ్లూ, ఇది ఎల్లో ఇది బ్లూ,
ఇక్కడున్నది. ఇది ఇక్కడికి రావాలంటే వచ్చిందా? ఇప్పుడు చూసారా సాల్వ్ అయింది. ఇప్పుడు ఇక్కడ రెండు సాల్వ్ అవ్వాలా. దిస్ ఇస్ బ్లూ, దిస్ ఇస్ గ్రీన్, దిస్ ఇస్ రెడ్. అంటే ఇవి అటు ఇటు ఇటు అటు స్వైప్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి, మనకి ఇది ఇక్కడే కావాలి కానీ మారాలి. మారాలంటే దీన్ని నేను ఇలా పెట్టా. మనకి గ్రీన్ ఇటు కావాలి కదా, కాబట్టి యాజ్ ఇట్ ఈస్ పెట్టేసాను. ఇక్కడ గ్రీన్ బ్లూ, మనకి గ్రీన్ ఇటు ఉంది కదా. సాల్వ్ అయిపోయింది, చూసారా సాల్వ్ అయిపోయింది. అంతే. ఏంటంటే మనకి, నేనైతే ఇంకా ఫార్ములాస్ చూడలేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఈ కార్నర్ ఇక్కడ కార్నరా ఇక్కడ కార్నరా. ఇప్పుడు ఇలా సాల్వ్ అయిపోయింది కదా, ఒక్కొక్కసారి సాల్వ్ అవ్వదు, అలాగే మనం మార్చేసుకుంటూ ఉండాలి. అవి కూడా నేను ఇంకా తర్వాత వీడియోలో చూపిస్తాను. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ టైం 3 కార్నర్స్ సాల్వ్ అయ్యాయి, తర్వాత 1 కార్నర్ సాల్వ్ అయింది, 2 మిగిలే, దాని తర్వాత 2 సాల్వ్ అయిపోయాయి. ఒక్కొక్కసారి వెంటనే సాల్వ్ అవుతుంది, ఇంకొక 2 సార్లు సాల్వ్ చేస్తే సాల్వ్ అవుతుంది. అంతే. ఓన్లీ లాజిక్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ రెడ్ ఉంది, దాన్ని ఇటు పెట్టాను, ఇటు మార్చాను. అంతే. మనం ఇలా మార్చుకోవాలి. ఇలా మార్చుకున్నాక దీన్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి అటు తిప్పుకొని లాజ్ టీస్ చేసుకోవాలి. ఏ చూసారా? సరే, ఇప్పుడు మొత్తం అంతా అయింది కదా. ఇప్పుడు గ్రీన్ రెడ్ ఇక్కడ 3 కార్నర్స్ ఉన్నాయి, ఇప్పుడు దీన్ని సర్వ్ చేస్తాను. సేమ్ లాజిక్, ఇక్కడ ఇది బ్లూ, ఇది గ్రీన్, మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ కావాలి, ఇక్కడ ఉంది, దీనిని తీసుకొచ్చా, ఇటు కావాలి, ఎందుకంటే బ్లూ సైడ్ కదా, బ్లూ డన్. అంతే. ఇది ఒక్క లాజిక్తోనే సాల్వ్ అయిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు. ఒక్కసారి అంటే ఇప్పుడు చూడండి, 3 సాల్వ్ అవ్వలేదు కదా. ఇక్కడ బ్లూ రెడ్ ఉన్నాయి, మనకి బ్లూ రెడ్ ఇక్కడికి కావాలి, సాల్వ్ అయిపోయింది. అందుకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ పెట్టండి, మళ్ళీ డీటెయిల్గా పెడతాను. ఈ 3x3 పిరమిడ్ సాల్వ్ చేయడానికి ఫార్ములాస్ ఏం లేకుండా ఈ ఒక్క లాజిక్తోనే ఫామ్ అయిపోతుంది. ఏదో ఒక కలర్ తీసుకుని ముందర కార్నర్స్, తర్వాత సెంటర్స్, తర్వాత ఎడ్జెస్ సాల్వ్ చేసుకోవడం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ చెప్పండి, నేను ఇంకా రెక్టిఫై చేసుకుని ఇంకా బాగా చేస్తాను. ఈ వీడియోని, ఈ క్యూబ్ని నేను అప్పుడప్పుడు 60 సెకండ్స్ లోపల సాల్వ్ చేస్తాను. ఒక్కొక్కసారి 15 సెకండ్స్, ఒక్కొక్కసారి 30, ఒక్కొక్కసారి 16, అలా అలాగే మీరు కూడా సాల్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా 60 సెకండ్స్ లోపల ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, పెద్ద విషయమే కాదు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చిందని అనుకుంటాను. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాయ్ హింద్.